తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ కొవ్వూరు రోడ్డు సత్యమాతల్లి గుడి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం చెవి ముక్కు భాగాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు విషయం తెలుసుకున్న ఇంద్రపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రూరల్ సి యాకుల మురళీకృష్ణ, కాకినాడ డీఎస్పీ భీమారావు సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీమ్స్ ను రప్పించి విచారణ చేపట్టారు. అయితే దురదృష్టమైన సంఘటన, కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వూరు రోడ్లో మరి సత్తమ్మ తల్లి విగ్రహం గుడి ఆపోజిట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ఎన్నో సంవత్సరాల క్రితం అది ఆవిష్కరించబడింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు, మరి దుర్మార్గులు, అరాచక శక్తులు మరి మరి ఆయన్ని విగ్రహాన్ని అవమానం చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఖండించవలసినటువంటి ఇష్యూ. ఇది కేవలం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అయినా అవమానం జరిగినా లేకపోతే ఒక విగ్రహాన్ని పెట్టాలన్నా కేవలం ఎస్సీలు తప్ప ఆయన ఆరాధించరు. ఆయన అమలు చేసినటువంటి, ఆయన ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని అందరూ సమూలంగా అనుభవిస్తారు. అవి వాళ్ళకి ఎవరికి పట్టనట్టుగా, అంబేద్కర్ అంటే తెలియనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మేము ఈ దళిత సంఘాలు, ప్రజా సంఘాల తరఫున కూడా మేము ఖండిస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అందరివాడు, కొందరికి కాదు, పరిమితం కాదు అని చెప్పేసి ఒకసారి వాళ్ళందరినీ గుర్తు చేసుకోమని, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేమందరం కలిపి ఒకటే చెప్తా ఉన్నాం, ఇమ్మీడియట్లీగా మాకు దోషుల్ని పట్టుకోవాలి. ఇందాక మేము రాగానే సీఏ గారు కూడా చెప్పడం జరిగింది, అయ్యా అంబేద్కర్ గారిని అవమానం జరిగితే కేవలం ఇప్పుడు ఫస్ట్ అనుమానించేది ఎస్ఎల్ని, ఎస్సీల్లో ఎవడైనా ఈ అరాచక ఆ పరిస్థితి ఈ తూర్పుగోదావరి జిల్లాలో నానుతుంది.